Stop. స్మార్ట్లో జాగ్రత్త అందరికి ఎమ్మెల్సి జాబ్ వస్తే మనం కూడా వరకు రిపోర్టర్గా జాబ్ వచ్చింది. ఏందైంది మన తల రాత మరి తల రాత కాదు అది మన రాత. ఓకే ఓకే అదే అది కమింగ్ టు స్కిట్. ఇందులోని పదివాదాలు సన్ని ఉన్నావేశాలు ఏదమ్మా ఇవ్వంక ఇది పదివాదాలు కాదమ్మా ఇండియాలో వచ్చిన ఏవంక అమ్మా మీరు ఇలా అయితే ఇలా మీరు కేవలం కల్పితాలు మాత్రమే ధూమపానకం మద్యపానకం కాదమ్మా ధూమపానం మద్యపానం అలాగే నియమ నిబంధనలు నా బంధాలు కాదమ్మా నియమ నిబంధనలు ఈ మటిస్కి నవరాకమైన నవ్వాలి. వెల్కమ్ టు థాలిప్ ఛానల్ మీ థాలిప్ వెల్కమ్ టు థాలిప్ ఛానల్ మీ చిచి రిపోర్టర్స్. థాలిప్ లో ఘాటు మా న్యూస్ లో హాటు కామన్ గా ఉంటాయి అందుకే చూడండి నిరంతరం చూడండి హాట్ హాట్ న్యూస్ కోసం మా థాలిప్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎర్రకోటపై జెండా ఎగరవేసిన ప్రధాని మోడీ అందరికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ. అలాగే గోల్కొండ కూడపై జెండా ఎగరవేసిన కేటీఆర్ కేసీఆర్ అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే అగ్నేది వారి సినిమా టికెట్ దొరకలేదని ఒక అభిమాని పురుల మంది తాగి ప్రయత్నం చేశాడు. అయితే అతను అంబులెన్స్ తీసుకెళ్తుండగా అతను తాగిన పురుల మంది కాదు రాజధాని చేసిన హాస్పిటల్ సిబ్బంది పురుల మంది తాగించి మరి హాస్పిటల్ తీసుకెళ్లారు. నేను కూడా రమణపాయిగా నటిస్తున్నా బిత్తిసాటి తురుల భూకంపం రావచ్చు అంటున్న వాతావరణం అధికారులు. అమ్మాయిలని ప్రేమించడమే కాదు వారిని ఏడ్పించడం కూడా ఆరోగ్యానికి హానికరం అంటున్నా నాని. వాట్సాప్ రీచ్ చీఫ్ గెస్ట్ రాను నా కేటీఆర్ మరి వస్తాడా రాడా మరి చివరి వరకు మీరు చూడాలి మరి. ఫోన్ చేసింది హలో హలో మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ వస్తున్నారు మౌలిక అంటే పెద్ద డైరెక్టర్ బి కేర్ఫుల్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి సార్. ఓవర్ సార్ ఎవరో కాదు మన కత్తి రఘు. ఓకే సార్ ఓకే సార్ ఓకే హ్యాండిల్ ఎవరమ్మా మీ స్టూడెంట్ రాణించి ఎవరు పడతారు ఎవరు ఎందుకు రాణిస్తారు అండి. ఎవరు బాబు మీ మేనేజర్ చెప్పలేదా ఎవరనుకుంటున్నావు ఎవరనుకుంటున్నావు మీ మేనేజర్ చెప్పలేదా అమ్మా సార్ ఫిలిప్ ఫిలిప్ డైరెక్టర్ యాక్టర్ కామ్ డాన్సర్ కామ్ ప్రొడ్యూసర్ కామ్ కామెడియన్ కామ్ సార్ ఇన్ని కంపెనీ ఎలా వచ్చేస్తారు మీకు మహేష్ నువ్వు ఇచ్చేసాయన కాదు నువ్వు గట్టిగా మాట్లాడుతావు అంతా పనివాడి అట్లు సార్ మీరు పొద్దుగా తిన్న బ్రేక్ఫాస్ట్ గురించి అడుగుతున్నా సార్ మీరు తీసిన సినిమా గురించి అడుగుతున్నా ఏదయ్యా అట్లు చెప్పినా చూడలేదా నన్ను ఇంత పెద్ద స్టార్ పెట్టుకొని వెళ్ళినా ఎవరు సార్ రెండో సినిమా పేరు ఏం పేరు బొబ్బట్లు ఇంతకుముందు టిఫిన్ సెంటర్ లో పనిచేస్తా మూడో సినిమా అడగలేదు సార్ మా కూడా ప్రెసిడెంట్ అదే అదే మా రేంజ్లో ఇప్పుడు చూసి అర్థమవుతుందా ఏటా ఇంకా కాల్ కాల్ రావట్లేదు నేను రావడానికి నీకోసం మాట్లాడానికి వచ్చినా మన ప్రేక్షకుల కోసం మాట్లాడడానికి వచ్చినా మీ అభిమాన డైరెక్టర్ తో మాట్లాడాలంటే ఫోన్ చేయండి 100 100 100 100 ముగ్గురు పలిస్తారా
అరే ఎల్లయ్య ఫోన్ రావట్లే, ఒకసారి ఫోన్ చూద్దాం. అరే ఏ ఎల్లయ్య, ఏ పొలే ఏడు ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తుంది ఆగా, మీకోసం మాట్లాడడానికి వచ్చిన, మా ప్రేక్షల కోసం మాట్లాడడానికి వచ్చిన. మీ అన్నదన్న సరికి నేను ఎప్పుడు ఇంత పెద్ద స్టేజ్ కి వచ్చిన నన్ను మా సినిమా ఇంత పెద్ద చేయడానికి కారణం మీ అందరి దయన్నారు. చెప్పాలి కదా, గిష్ను పెట్టుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారా? అయ్యో సార్, మార్నింగ్ ఢిల్లీ రావడం వల్ల డైరీ లేదు సార్, స్పెషల్ డిష్ అన్నారు కదా, అంత తిప్పి కాలేదు. తొందరలో తీస్తున్నాను, ఇప్పుడు హాలీవుడ్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, తీస్తున్నా తొందరలో వస్తున్నా. మీ మీతో మాట్లాడడానికి వచ్చినా, నేను జనాలతో మాట్లాడడానికి వచ్చినా. సరే మాట్లాడలేదు సార్. సార్ కాల్ వస్తుంది సార్, ఒకసారి కాల్ మాట్లాడదాం సార్. ఏంటది అసలు కాల్ కనెక్ట్ చేస్తురా, ఎవరు చేసలేరా, అసలు ఏంటి మీ స్టూడియో ఏంది? ఎప్పుడైనా తాజావాట పంజాబ్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్తున్న కారు బైక్ యాక్సిడెంట్ జరిగింది. సంఘటనకి చేరుకున్న పోలీసులు కారులో నాలుగు దోమలు, రెండు ఈగలు ఉన్నాయి, అక్కడే మరణించాయి. అందులో ఒక దోమ మరణించగా రెండు దోమలకి కాలు విరిగినట్టు తెలిసింది. దీనికి కారణాలు తెలుసుకున్న పోలీసు అధికారులు అడిగితే వాళ్ళు డ్రంక్ డ్రైవ్ చేయడం వల్ల ఇలా జరిగిందని చెప్పి చెప్తున్నారు. పెట్టుకొని ముఖ్యం చెప్తున్నాను సార్, ఎనీ టైం అట్లా చెప్పి అప్డేట్ ఉంటాయి సార్, అందుకని చెప్పి అలా ఇస్తున్నా సార్. మీకు ఫీల్ కావాలి, నేను ఇంత పెద్ద గిష్ను ముందులో పెట్టుకొని మీరు ముఖ్యాంశాలు చెప్తారేంటా? మీరు కాల్ వస్తుంది సార్, కస్టమర్ నుంచి కాల్ వస్తుంది సార్, మాట్లాడి సార్ ఆడియన్స్. ఇంత పెద్ద గిష్ పెట్టుకొని మీరు ఈ నంబర్ ఉపయోగిస్తే ఎట్లా చెప్పు? ఉండలేకపోవాలా అసలు ఏంటయ్యా, మీరు నన్ను గెస్ట్ గా పిలిపించి మీరు ఎట్లా అని చెప్పుకుంటారు? ఎవరి వరకు కాల్ కలెక్ట్ చేస్తారు? నన్ను ఇంటర్వ్యూకి పిలిపించారా, లేదంటే మీరు దీనికోసం పిలిపించి నన్ను వాటే నేను వెళ్ళిపోతున్నా? పాల్గొన్న వారికి మేనేజ్మెంట్ 100,000 రూపాయల బహుమతి ప్రకటించింది.